భారత మాతకు ముద్దు బిడ్డవమ్మా ఇంద్రమ్మ భారత రత్నై వెలిగినవే అమ్మా ఇంద్రమ్మ భారత మాతకు ముద్దు బిడ్డవమ్మా ఇంద్రమ్మ భారత రత్నై భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా 101వ జయంతి సందర్భంగా బాపట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేవరాజ్ నాయకత్వంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందిరమ్మ ఈరోజు వరకు ప్రజల్లో నిలిచిపోయిందంటే ఆమె ప్రవేశపెట్టిన పథకాలు దళితులు ఎస్సీలు బీసీలు మైనార్టీల కోసం ఆమె చేసిన కృషి ఎంతో అభినందనీయం. ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉండటం మాకెంతో గర్వకారం ఉంది. ఆమె ఈ దేశం ప్రజల కోసం ఈ దేశంలో నిర్ణయాలు తీసుకొని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు తీస్తారనే భయం కూడా లేకుండా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన నేత ఎవరన్నా అంటే శ్రీమతి ఇందిరాగాంధీ. ఆ విధంగా ఆమె కొడుకు తనయుడు కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారు కూడా వాళ్ళ కుటుంబ త్యాగాలను ఈరోజు దేశం మొత్తం గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమైంది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరిగింది దేశ ప్రజలకు. ఈరోజు చూస్తుంటే బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ విధంగా ప్రజలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని ప్రజల నిర్ణయాలని సముచిత స్థానంలో ప్రయాణింప చేయకుండా వ్యతిరేక నిర్ణయాలతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ హయాంలో సబ్లాన్ కమిటీలు కానీ ఎస్సీ ఎస్టీలకు బడుగు వర్గాలకు నిధులు కేటాయించడం ఏ విధంగా జరిగింది, ఈరోజు ఏ విధంగా జరిగింది ప్రజలు తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రాష్ట్రంలో కూడా దళితులు ముస్లింస్ మీదే దాడులు జరగటం, పోలీసులు దాడులు చేయటం ఏమైనా చర్యని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి మాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, మేము ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని ప్రజలను నమ్మబలికి ఈరోజు ఆ 25 మంది ఎంపీలకి 22 ఎంపీలు ఇచ్చినా సరే కేంద్రం నుండి నిధులు తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉన్నందుకు ప్రజలుగా మేము ఎంతో బాధపడుతున్నాము. పోలవరానికి జాతీయ ప్రాజెక్టు అని చెప్పి ఈరోజు ఆ పోలవరం ప్రాజెక్టుకి నిధులు కూడా సమీకరించలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ఎంపీలు ఉన్నారంటే అది ప్రజలు అర్థం చేసుకోవాలి. అట్లాంటి నాయకుల్ని అట్లాంటి నమ్మబలికిన నాయకుల్ని ప్రజలు ఎన్నుకోబట్టే ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలుపడి జీడిపి రేటు కూడా తగ్గుదల దిశలో ఉంది. ప్రజలు ఇదంతా గమనించి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుక నిలవాలని మీ ద్వారా ఇందిరమ్మను మరొకసారి స్మృతించుకుంటూ ప్రజలందరికీ ఒకసారి ఇందిరమ్మ జయంతికి అభినందనలు తెలియజేసిన ఈ కార్యక్రమానికి వచ్చేసిన కాంగ్రెస్ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ శ్రీమతి ఇందిరా గాంధీ, జోహార్ శ్రీమతి ఇందిరా గాంధీ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.